14 జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు సంభవించుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అనడానికంటే కూడా రాష్ట్ర రాజకీయ పార్టీల్లో అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే, అదేవిధంగా జనసేన బీజేపీ పొత్తుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మూడు పార్టీలు కలిసి పొత్తుగా ఉండడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పాటు టీడీపీ జనసేన నిజంగానే పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే, అంటే ఇప్పటికే అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఢిల్లీ నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది, చర్చించడం కూడా జరిగిపోయింది. ఇంకా కేవలం నిర్ణయం మాత్రమే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి, ఆసన్నమవలసినటువంటి పరిస్థితి కూడా అతి తక్కువ రోజుల్లోనే ఉంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలను బీజేపీ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు టీడీపీని అటు జనసేనను కోరినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిని తానే అంటూ కోలా ఆనంద్ ఇప్పటికే కూడా ఇంటింటి ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి, ఆ దోస్తీ కాస్త నిజంగానే ఫైనల్ అయిపోయిందని చెప్పి కూడా ఆయన ఇంటి ప్రచారంగా కూడా సమాచారం ఉంది. అయితే మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి శ్రీకాళహస్తి బీజేపీ అభ్యర్థి కోలా ఆనంద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి, నేను చెప్పినంత నిజమేనా? మాకు వచ్చినట్టు సమాచారం తిరుపతి దాకా కాదు, ఇటు అమరావతికి అటు ఢిల్లీ వరకు వినిపిస్తుంది. నేను చెప్పినటువంటి ఇదే సబ్జెక్టు, దోస్తీ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, కాళహస్తి సీటు బీజేపీ ఖాతాలో పడనుంది, కోలా ఆనంద్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పొత్తుల్లో భాగంగా కోలా ఆనంద్ ఫైనల్ అయిపోయాడు అనేటువంటి మాటలు వాస్తవం ఎంత? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, అది ఏ గల్లీలోనూ రాష్ట్ర స్థాయికి సంబంధించిన పార్టీ కాదు. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. అంటే మనం చూస్తున్నాం, గత కొద్ది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రావడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. మళ్ళీ కూడా 2024 రేపు ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో దగ్గర ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నిన్నటి రోజు అమిత్ షా గారు కూడా, గౌరవనీయులు పెద్దలు, హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో కొన్ని కారణాల వల్ల మా మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కొన్ని కొంచెం దూరమైనాయి. ఆ పార్టీలన్నీ కూడా ఇప్పుడు మాకు దగ్గర అవ్వమని చెప్పి మేము కూడా వాళ్ళని ఆహ్వానం పలకడం జరిగిందని స్వయాన అమిత్ షా గారే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే, అంటే మా దగ్గర నుంచి మేమైతే వెళ్ళిపోమని లేదు, వారు కొన్ని కారణాలతో, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నట్టు కొన్ని కారణాలతో వాళ్ళు మా దగ్గర నుంచి కొంచెం దూరం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాతో కలిసి వస్తుంది అన్నటువంటిది కూడా మరి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. గత బుధవారం రోజు ఢిల్లీలో అమిత్ షా గారి నివాసంలో మరి అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు జేపీ నడ్డా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమావేశం అవ్వడం మనం అందరం కూడా చూసాము, తెలుసుకున్నాం. కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంద్రేశ్వర గారు కావచ్చు, ఇంకా రాష్ట్ర పెద్దలు పార్టీలో ఉన్నందరూ కూడా మరి దీని మీద, అంటే ఇక్కడ మా పార్టీ విషయానికి వస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఏమీ ఉండదమ్మా, అన్ని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కేంద్ర నాయకత్వమే, కేంద్ర పార్టీని, భారతీయ జనతా పార్టీ ఒక లక్షణం అది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం, అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం, ఇటాటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఏ చిన్న స్థాయి నాయకుడి నుంచి కూడా పెద్ద స్థాయి వారికి కూడా, రాష్ట్రంలో నాయకులు కూడా మాకు పొత్తుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కావచ్చు, పొత్తుల గురించి తీసుకునే నిర్ణయం కావచ్చు, మాకు ఎలాంటిది ఉండదు. అంతా కూడా జాతీయ పార్టీ తీసుకుంటుంది. జాతీయ పెద్దలు మరి అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, ఇంకా పెద్ద స్థాయికి పోవాలంటే మరి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ పొత్తుల గురించి చర్చలు జరుగుతాయి. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రము సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మేము చెప్తూనే వస్తున్నాం ఫ్రమ్ ద బిగినింగ్, అంతకుముందు కన్నా లక్ష్మీనగర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే అవినీతి ప్రారంభమే. అవినీతి అంటే ఏంటంటే ఇసుక మీదనే ఫస్ట్ అతి పెద్ద ధర్నా చేసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఇది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పిందంతా అఫీషియల్ స్టేట్మెంట్, ఇదంతా నిజంగా పార్టీ ప్రాసెస్, ఆ డిగ్నిటీ అది మెయింటైన్ చేయడం అంతవరకు ఓకే.
సో కోలా ఆనంద్కి నిజంగానే కన్ఫర్మ్ అయిపోయింది, కోలా ఆనంద్ చంద్రబాబు అక్కడ ఢిల్లీలో కలిసి ఆయన అక్కడే ఉన్నాడని మాకు వచ్చినటువంటి రహస్య సమాచారం. ఇందులో నిజం అంత వ్యక్తిగతంగా చెప్పాల్సిన అవసరం. నేనైతే చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, కానీ మా పార్టీ పెద్దలతో ఉన్నది వాస్తవము, నేను కూడా అక్కడ ఉన్నది వాస్తవే. కానీ కానీ చర్చలకు వచ్చేటప్పటికీ అంటే నేను చాలా చిన్నవాడిని పార్టీలో, దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఇంకా కూడా పార్టీ నాయకత్వం చాలా పెద్దలు ఉన్నారు. ఇంకా కూడా అంటే ఏవేవి సీట్లు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే భారతీయ జనతా పార్టీ అటు జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, ఏ ఆదేశం ఇచ్చినా కూడా మొట్టమొదటిగా చేసేటటువంటి నియోజకవర్గం ఏదైనా రాష్ట్రంలో కాళహస్తి నియోజకవర్గం. అంటే పార్టీని మేము నమ్ముకున్నాం, 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ ఏ ఒక్క ఆదేశం ఇచ్చినా కూడా అటు కేంద్ర పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, సంస్థాగతంగా అంటే పార్టీలో సంస్థాగతంగా పార్టీని అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకుపోయినాం. ఒక బూత్ కమిటీలు తీసుకోండి, శక్తి కేంద్రాలు తీసుకోండి, శక్తి కేంద్ర కమిటీలు తీసుకోండి, అదేవిధంగా పార్టీ పరంగా ఉన్నటువంటి కమిటీలు కావచ్చు, అదేవిధంగా వివిధ మోర్చాలకు సంబంధించిన కమిటీలు కావచ్చు, అన్నీ కూడా అంటే ఇంత పెద్ద ఆఫీసును కూడా తీసుకొని గత 4-5 మాసాలు అయింది ఆఫీస్ కూడా పెట్టడం. అంటే అంతకుముందు కూడా మాకు ఆఫీసులు ఉన్నాయి, రేణిగుంటలో ఒక ఆఫీస్ ఉంది, ఏర్పేడలో ఒక ఆఫీస్ ఉంది, శ్రీకాళహస్తిలో ఉంది. ఇవన్నీ కూడా మేము పార్టీని ఎక్కడికక్కడ బలోపేతం చేసుకునే విధంగా ఇవన్నీ కూడా మాకు అంటే మా అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధర్షి గారు, మేడం గారు వచ్చినా కూడా సరే, అంతకుముందు సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కన్నా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు హరిబాబు గారు ఉన్నప్పుడు కూడా సరే, పార్టీని ఎక్కడ కూడా మేము తగ్గలేకుండా తగ్గించుకుంటా, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పార్టీలు ఉన్నా కూడా వారికి ఎక్కడ కూడా మేము తగ్గకుండా అన్ని రంగాల్లో పార్టీని ముందుకు తీసుకోమన్నాం. అవన్నీ కూడా పార్టీ మమ్మల్ని గుర్తిస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తుంది, గుర్తించింది కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీ గుర్తిస్తుంది, సేమ్ అదే టైంలో కోలానంద్ కూడా డిమాండ్ చేస్తున్నాడు ఇక్కడ అభ్యర్థిగా కావాలి. పొత్తులు కనుక ఫైనల్ అయితే టీడీపీ జనసేన బీజేపీ కనుక ఫైనల్ అయినటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో అభ్యర్థి తానే అయి ఉండాలని చెప్పి హైకమాండ్కి ఒక డిమాండ్ అయితే కోలానంద్ నుంచి వెళ్ళింది. అవునా? డిమాండ్ ఏం కాదు, మా అభ్యర్థన. ఎందుకు అభ్యర్థన అంటే నేను చెప్పాను ఇప్పుడే, పార్టీ కష్టపడ్డాం, పార్టీని నమ్ముకుని భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలుగా పార్టీ పట్ల ఒక కఠోరమైనటువంటి నమ్మకంతో, కఠోరమైన దీక్షతో అన్ని కార్యక్రమాలు కూడా ఏమి జరిగినా కూడా. ఇప్పుడు తిరుపతిలో 2018లో తిరుమల కమిషనర్ గారు వచ్చారు, ఆడ ఒక చిన్న సంఘటన జరిగింది, దాని మీద వెంటనే రియాక్ట్ అయినాం. ఏది జరిగినా కూడా సరే అన్ని కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాల మీద ధర్నాలు కావచ్చు, మరి అదేవిధంగా గతంలో కావచ్చు, ఏదైనా కూడా సరే ఆనంద్ శ్రీకాళహస్తి నుంచి రిప్రజెంటేషన్ ఫస్ట్ ఉంటుంది, పార్టీ కార్యక్రమాల్లో ముందుంటుంది. దాని పార్టీ నాయకత్వం కూడా ఒరే అక్కడ ఉంది, పార్టీ ఉంది, మనం కూడా పార్టీలో నమ్ముకొని నేనులుగా ఆనంద్ ఉన్నాడు, మనం కూడా న్యాయం చేయాలంటే పరిస్థితి మా పార్టీ పెద్దలందరిలో కూడా కలిగింది, ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని చెప్పి అంటే పొత్తులు అన్న విషయానికి వచ్చేటప్పటికి ఏ ఆనంద వలన ఏ రాష్ట్రంలో కాదు, కానీ పైనుంచి అడుగుతారు మా రాష్ట్ర అధ్యక్షురాలని, పార్టీ అధ్యక్షురాలని, అదేవిధంగా సంస్థాగత సంఘటన మహామంత్రి శ్రీ మధుకర్ గారిని, వీళ్ళందరినీ కూడా పార్టీ పెద్దలు సలహాలు తీసుకుంటారు అన్ని రకాలుగా. అంటే నేను కూడా వింటున్నాం, చూస్తున్నాం, మరి ఖచ్చితంగా కాళహస్తి అన్ని రకాల్లో ఏడ తీసుకున్నా కూడా వాళ్ళు అయితే కాళహస్తి ఉండాలన్నటువంటిది పెట్టున్నారు. ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే మిగతా పార్టీలు కూడా అంటే జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒకవేళ పొత్తులు అయితే భగవంతుడి ధర్మం పొత్తులు అయితే కూడా వారందరూ కూడా మంచిగానే మన మీద మంచి అంటే నేను వాళ్ళంతా కూడా మంచిగానే ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఎవరితో కూడా విరోధం పెట్టుకుని, కానీ ఉంటాయి వ్యక్తిగతంగా ఏమి ఉండదు. ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో కాళహస్తి నియోజకవర్గంలో వ్యతిరేక విధానాలు ఏదన్నా ఉంటే దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తాం, దాంట్లో కాంప్రమైజ్ లేదు. వాళ్ళు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా, మరి మా ఆలయానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన, మా కాళహస్తి నియోజకవర్గం చెడ్డ పేరు తీసుకొచ్చిన కార్యక్రమాలు ఉంటే మొదటగా గలం ఇప్పేది భారతీయ జనతా పార్టీనే, కోలానంద్. దీన్ని ఎక్కడ కూడా ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పార్టీ నాయకత్వం మమ్మల్ని గుర్తిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గం కావచ్చు లేదా బీజేపీ సీనియర్ లీడర్స్ కావచ్చు అందరూ కూడా వైసీపీని అనాలని అంటున్నారా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ చెప్తున్నట్లుగా ఏదైతే మిత్రపక్షమే మీకు అణగి మణిగి వైఎస్ఆర్సీపీ ఉంది ఏదో అనాలని చెప్పి తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీల బలమైనటువంటి వాదన, సిపిఐ సిపిఎం వామపక్షాలతో సహా అణిగి మణిగి అంటే వాళ్ళంటే మనుగడ లేని పార్టీలు అనుకోండి, అటు సిపిఐ సిపిఎం వామపక్షం వాళ్ళు మనుగడ లేని పార్టీలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఈ ఇక్కడ వచ్చేటప్పటికి అధికారము ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, అరే ఎందుకురా మనం వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఏం చూసి ఓట్లు వేస్తున్నాం మనం, ఎందుకు ఓట్లు వేసాం, పొలోనేశారు 150 స్థానాలు ఆయనకి ఇచ్చారు, ఎందుకు అంత ఇవ్వాలా
ఏం అవసరము, ఏం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, అది కల్లార ప్రజలు కూడా చూశారు. మాకంటావా, మాకు మిత్రపక్షమే కాదు వైసీపీ ప్రభుత్వం. మా ఆలోచనలు వేరు, మా విధానాలు వేరు, మా పాలన వేరు. కానీ ఇక్కడ ఈ ఆలోచనలు వేరు, వీళ్ళ విధానం, వీళ్ళేముంది, దోపిడీ, దుర్మార్గం, రౌడీజం, గుండాయిజం తప్ప. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి, ఈ దేశంలో దగ్గర దగ్గర 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఇంకొక 4-5 రాష్ట్రాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నాం. ఎక్కడైనా కలిసి ఇట్లా పాలన ఉందా, పరిపాలన ఉందా? మేమెందుకు మోయాలి? మాకేం అవసరం ఉంది? మాకు ఇప్పుడు ఆయన మద్దతుతో మేమన్నా ఉన్నామా? మాకే కావాల్సినంత మద్దతు ఉంది. ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆస్వాదించి 2019 జరిగిన ఎన్నికల్లో ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు అవతరించింది. మరి మా కూటమి తీసుకుంటే 350 స్థానాలు దగ్గర దగ్గర వచ్చి ఇప్పుడు 400 స్థానాలకు పైబడి మా ఎన్డీఏ కూటమి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మీరైతే వామపక్షాలు చెప్పారు, కాంగ్రెస్ చెప్పారు, వాళ్ళు మనుగడ లేదు, వాళ్ళు మనుగడ కోల్పోయింది. భారతదేశంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేసే పరిస్థితి ఉందా? సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశం మీద. వామపక్షాలు అసలు తుడిచిపెట్టుకుపోయినాయి, ఎక్కడా లేదు వామపక్షం. ఒక కేరళలో ఉంది, అది కూడా త్వరలో పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని చూసి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా మాకు అంటగట్టే పరిస్థితి అంటే చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనం కోసం ఆడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లేకపోతే ఇంకెవరన్నా ఉంటారా? కమ్యూనిస్టు రాష్ట్రమైనటువంటి, పూర్తిగా మాకు వ్యతిరేకమైన పార్టీ అయినటువంటి కమ్యూనిస్టు కేరళ నుంచి ముఖ్యమంత్రి పోయినా కూడా అక్కడ నరేంద్ర మోడీ గారు అపాయింట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా సరే ఆయన పక్కన కూర్చొని పెట్టి నీ రాష్ట్రానికి ఏం కావాలి, నీ రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకునే పరిస్థితి చూస్తున్నాం. ముఖ కష్టాలని ఎవరండి? మాకేమైనా సంబంధం ఉందా? మా పార్టీనా, మా మిత్రపక్షమా? ఎన్నిసార్లు గెలిచాడండి ముఖ్యమంత్రి అయినాక? కలుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు పోయినా కూడా తమిళనాడుకి, అదేవిధంగా మద్రాసు నగరంలో ఫ్లడ్లో వచ్చి మునిగిపోతే కూడా అతిపెద్ద సహాయం నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతంగా చెన్నై నగరాన్ని ఆదుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ మధ్య అక్కడ జరిగిన 5 జిల్లాలు మునిగిపోయినాయి. ఈ 5 జిల్లాలు మునిగిపోతే కూడా అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైన సహాయం కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా చిన్న చూపుతో చూసే పరిస్థితి లేదు, వేరే చూపుతో వేరే పార్టీని చూసే పరిస్థితి ఉండదు. అదే రకంగానే ఆంధ్ర రాష్ట్రం కూడా విభజన చెందిన రాష్ట్రము. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు ఒక దేశంలో అతిపెద్ద వ్యక్తి, ఆయన తెలుసు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏదైనా మేలు జరుగుంటే ఈ 10 సంవత్సరాల విభజన జరిగిన, అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ వల్లనే మేలు జరిగింది. ఎన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి? ఒక కాళాసి నియోజకవర్గం తీసుకుంటే ఎన్ని సంస్థలు వచ్చాయి? ఐఐటి వచ్చిందా, ఐసర్ వచ్చిందా, నేషనల్ హైవే 3000 కోట్ల రూపాయలు తిరుగు నేషనల్ హైవే జరుగుతూ ఉందా, అంతర్జాతీయ విమానాశ్రయం అయిందా, మా కాళహస్తి పట్టణాన్ని అమృతంలో తీసుకొచ్చారా, మరి వందే భారత్ రైళ్లు వచ్చినాయా, ప్రత్యేక నడికుడి శ్రీకాళహస్తి ప్రత్యేక రైలు వచ్చిందా, ఇలా తీసుకొని పోయి చెప్పుకొని పోతే ఎన్నో కేంద్రం నుంచి, అంటే మాకు ఇంతవరకు కాళహస్తి నియోజకవర్గంలో ఓట్లు వేయలేదు భారతీయ జనతా పార్టీకి, మేము ఎందుకు చేయాలి, అయినా కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా సరే చిన్న చూపు చూడకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు వచ్చినా కూడా సరే, ప్రధానమంత్రి గారు వచ్చినా సరే, వెంకయ్యనాయుడు గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సరే, ఏదైనా కానీ మేము పూర్తి స్థాయిలో కాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ పాటుపడుతుంది. మీరు ఇన్న అభివృద్ధి కార్యక్రమాలు టపటప చెప్తుంటే ఇటు మీ పైన విపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదాని ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2015-16 ప్రాంతంలో కూడా ఈ రాష్ట్రానికి, అంటే కేంద్రము ఒక నిర్ణయం తీసుకునింది, మనకంటే ఇంకా వెనుకబడిన రాష్ట్రాలు, ఇంకా మెట్ట ప్రాంతాలు, ఇవన్నీ కూడా హోదా వల్ల వాళ్ళకి ఒరిగింది లేదు, జరిగింది ఏమీ లేదు. కానీ హోదా అనేటటువంటిది చెప్పేసి రాష్ట్రం లేదు, హోదా కంటే మించినటువంటి ప్యాకేజ్ కావాలని చెప్పి ఆ రోజుల్లో మరి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు వారు ఆలోచించి ఇది మంచి ప్యాకేజు, ఈ ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, ఈ ప్యాకేజ్ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది. కానీ అది వచ్చేటప్పటికి ఏమైందంటే రాజకీయం చేసినారు. పాపం ఆ రాజకీయంలో కూడా పెద్దలు, పాపం సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతవరకు పాపం తగ్గాల్సి వచ్చింది. అంతేగాని దానివల్ల ఏమీ లేదు. ఇప్పటికేమైనా ఆగిపోయినాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక, వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మరి వాళ్ళు ఏమన్నా హోదా గురించి మాట్లాడారా, ఏ పొద్దున్న అడిగారా? అంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు వాళ్ళు అడిగిన వెంటనే ఈ రాష్ట్రానికి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, వెంటనే ఏం కావాలన్నా కూడా ఇప్పటి వరకు మీరు కూడా దయచేసి మీడియా వారు, ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా అర్థం చేసుకోండి,
ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఆదుకునింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు చేస్తున్నది మా ప్రభుత్వం మేమిచ్చేటువంటి పథకాలు, లక్షలాది కోట్ల రూపాయలకి వాళ్ళ పేర్లు మార్చుకొని వాళ్ళు స్టిక్కర్లు మార్చుకొని వేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది, ఆదుకోబోయేది, ఇంకా కూడా ఎక్కువ స్థాయిలో సహాయం జరగబోయేది ఒక్క నరేంద్ర మోడీ గారి వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల అంతా నేను తెలియజేస్తాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, మరోవైపు రాజ్యసభకి ఎన్నికలు షెడ్యూల్కి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, కావాల్సినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యసభ స్థానాలను వాళ్ళు గెలుపొందించుకోవడానికి, అవన్నీ వదిలిపెట్టి మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంతవరకు అధికారంలో లేవు, అధికారం కోసం తిరిగి పోరాడుతున్నటువంటి పార్టీలతో ఎందుకు జతకట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది? జాతీయ పార్టీ మీకు ఎవరైనా కూడా మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అధికారంలో ఉన్న పార్టీని వద్దనుకొని ఎందుకు టీడీపీ జనసేన? అంటే 2014లోనే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కలిసి ముగ్గురంతోనే అలయన్స్లోనే ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారం రావడం జరిగింది. అవునా కదా? మరి వాళ్ళు, నేను తెలియజేశాను ఇప్పుడే, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పాపం ఆలోచించుకోకుంటున్నాం, ఆలోచించు ఆయన కూడా ఈ హోదాను పట్టుకొని ఆయన మా నుంచి దూరం అయినాడు. అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా, వారు కూడా మా నుంచి, మా ఎన్డీఏ నుంచి దూరం అయినారు. దాని తదుపరి వెంటనే 2019 అధికారం, రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2020లో మళ్ళీ కూడా ఎన్డీఏలోకి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం, ఆయన వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు చిన్న భేదాభిప్రాయం లేకుండా ఆయన మాతోనే కొనసాగుతుంది, మాతోనే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీలేటటువంటి ఒక్క ఓటు కూడా చీలలేను అని ఎప్పుడో ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం క్రితం ఆయన ఎక్కడ బహిరంగ సభ చెట్టి మన శ్రీకాకుళం జిల్లాలోనో ఎక్కడో పెట్టి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడే ప్రజలు ఇలా ఆలోచనలో పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆయన అంటే ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రజలు, పాపం రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ప్రభుత్వాన్ని నడిపారు ఈ రాష్ట్రంలో, మరి అదే రకంగా ఆయన పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయి పాపము అమాయక ప్రజలందరూ కూడా అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి గద్దెక్కడమే ఈ రాష్ట్రంలో అవినీతి మనం చూసాం. లిక్కర్ స్కామ్ అతిపెద్ద స్కామ్ భారతదేశంలో. అంటే లిక్కర్ తయారీ చేసేటప్పటి నుంచి కూడా, మూత నుంచి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీలు, దాంట్లో పోసే లిక్కర్ కూడా, మందు కూడా కలితీ పూర్తిగా దాన్ని తాగి ఇప్పటికి 125% ప్రజలందరూ కూడా కిడ్నీలు పోయి, లివర్లు పోయి, అదే జాండీస్తో పాపం హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా శాండు విపరీతమైనటువంటి దోపిడీ, వేలాది కోట్లు కాదు లక్షలాది కోట్లు శాండ్లో దోపిడీ చేసినారు, మట్టిలో దోపిడీ చేశారు, అదే రకంగా భూ కబ్జాలు చేశారు. ఏదైతే ప్రభుత్వానికి డీకేటీ భూమి ఉందో ఈ భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యుడు కొనుగోలు చేస్తాడు. రే ఒక రైతుని పిలుస్తాడు, రే నీకు 10 ఎకరాలు ఉంది, డీకేటీ ఉంది, నీ భూమి ఎంత ఎకరా? 3 లక్షలు 4 లక్షలు పోతుంది, వద్దు నేను 18 లక్షలు బాగా ప్రభుత్వం కొనుగోలు చేస్తాను, నీకు 50 నాకు 50, అంటే 18 అంటే ఎంత? 3 లక్షలు 4 లక్షలు పెట్టేటువంటి ఎకరా భూమిని ప్రభుత్వమే 18 లక్షలు కొనుగోలు చేసి నీకు 9 లక్షలు నాకు 9 లక్షలు అని ఈ రాష్ట్రంలో ఇంకా పెద్ద దోపిడీ జరిగింది డీకేటీ భూముల మీద. దాని తర్వాత వస్తే ఇంకా ఎర్రచందనం, రెడ్ శాండల్ దోపిడీ, గంజాయి, పూర్తిగా గంజాయి అన్నటువంటిది యువత అంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పోయినా గంజాయి, ఫ్రీ గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇన్ని రకాలుగా చెడిపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది? మాకు అలయన్స్ కావాలని చెప్పి మేము ఆలోచిస్తాం, మీరు చెప్పండి ఎట్లాంటి పార్టీ అండి భారతీయ జనతా పార్టీ? ఇలాంటి పార్టీనా? పోనీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు, ఈ దేశంలో జరుగుతున్నట్టు పరిపాలన ఇటువంటి ముఖ్యమంత్రులు ఉండారా? ఇవన్నీ కూడా ఒక నరేంద్ర మోడీ గారు, ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శమైన నరేంద్ర మోడీ గారు ఇటువంటి వ్యక్తులతో అలయన్స్కి పోతాడా? అందువల్ల ఆలోచించింది పార్టీ, అరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకొనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. త్వరలో ఒక మంచి నిర్ణయం అయితే ఈ రాష్ట్రంలో కలుగుతుంది, మంచి ప్రభుత్వం అయితే రాబోతుంది రాష్ట్రానికి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రత్యేకించి చూస్తే, మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు, ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్గా పనిచేశారు, 2019 బీజేపీ ఏంటి మేజర్ 5 ప్రాబ్లమ్స్ ఇంతవరకు కూడా, అంటే మీరు అన్ని కేంద్రం నుంచి అందాల్సినవన్నీ అందినప్పటికీ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి రాకుండా నిలిచిపోయినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? పోలా ఆనంద్ నిజంగానే అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితుల్లో 2024లో గెలుపొందిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఈ సమస్యలు చెప్తున్నారో ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాను అని ఖచ్చితంగా చెప్పాలి.
అతిపెద్ద ప్రాబ్లము మాకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి పడమర ఉన్నటువంటి సోమశిల స్వర్ణముఖి అయినటువంటి కెనాల్ ఒకటి శాంక్షన్ అయింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కెనాల్ ప్రారంభమైంది. ఇప్పటికీ దాని ఆ ప్రభుత్వం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, దాని మీద నాకు ఓట్లు వేయండి అని కాళహస్తి నుంచి స్వర్ణముఖి కెనాల్, సారీ సోమశిల స్వర్ణముఖి వరకు కూడా మరి ఇక్కడ ఇప్పుడు గెలిచిన శాసనం చెప్పుడు పాదయాత్ర చేశాడు. నా కోట్లేసి నేను ఎమ్మెల్యేగా గెలిచినాక వెంటనే నేను కాలువ తీసుకొస్తాను, నీళ్ళు తీసుకొస్తానని చెప్పి కొన్ని వేల ఎకరాల దాని కింద సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మా పడమరపల్లి అంటే కొండ కింద, వెంగడగిరి కావచ్చు, రాపూర్ కావచ్చు, ఆ నుంచి అట్టే తీసుకొని పోయి ఏర్పడి మండలం కావచ్చు స్వర్ణముఖిలో కలుస్తుంది. నేను సస్యశ్యామలం ఇంతవరకు ఆడవి జేసీబీ పెట్టిన తవ్విన పరిస్థితి కూడా లేదు, ఆడ జరిగింది. ఖచ్చితంగా నేనైతే పూర్తి చేయగలుగుతాను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు. నేను గత 30 సంవత్సరంగా శ్రీకాళహస్తిలోనే తిష్టేసుకొని నేను ఆ నుంచో రాలా, కాళహస్తిలోనే పుట్టా, కాళహస్తిలోనే పెరిగా, కాళహస్తిలోనే రాజకీయం నేర్చుకున్నా, మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా ఒక టెంపుల్ చైర్మన్ నుంచి ఈరోజు రాష్ట్ర నాయకత్వం వరకు కూడా నేను చూస్తున్నటువంటి వ్యక్తిని, అన్నీ చూశాను. ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో. అదే రకంగా బెల్ కంపెనీ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 4,000-5,000 ఎకరాల్లో బెల్ కంపెనీ వచ్చింది. ఏమైపోయిందో తెలియదు, ఆ కంపెనీ ఏ మూలకు పోయిందో తెలియదు. అంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అసలు జీరో. దాని మీద కూడా మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పాదయాత్ర చేశాడు, అది అట్టే ఆడే మూల పడిపోయింది. ఇప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. మరి ఇవన్నీ కూడా అంటే కేంద్రంకి సంబంధించి దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి కంపెనీని తీసుకొచ్చి కొన్ని వేల మందికి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితిని తీసుకొని వస్తాము. ఇంకా అసలు మీరు ఆలోచించండి, ఇప్పటి వరకు ఏమి జరిగిందని అడుగుతున్నాం మేము. ఈ గత 5 ఏళ్ళు పూర్తయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క పని జరిగిందని చెప్తే టెంపుల్కి సంబంధించి వాళ్ళు రోడ్డు వేసినా లేదా కట్ట మీద మట్టి పోసినా కట్ట మీద రోడ్డు వేసినా ఇంకోటి చేసినా టెంపుల్లో డబ్బులు ఉంది. దాన్ని చేసేదానికి మనం ఎవరు, నేను కూడా ఎన్నో చేశాను, అద్భుతమైన బ్రిడ్జ్ చేయించా ఉండింది కాళహస్తికి ఒకే బ్రిడ్జు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు అద్భుతమైన బ్రిడ్జ్, ఇప్పుడు చూశారు మీరు దేవస్థానం కాదు టెంపుల్ నిధులతో చేసినటువంటి బ్రిడ్జ్ అది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి నేను చైర్మన్గా ఉన్నప్పుడు 50 లక్షలు ఇప్పించా నెలకి, ఎందుకంటే మున్సిపాలిటీ బాగుపడాలా, టెంపుల్కి వచ్చేటటువంటి ఈ టౌన్, టెంపుల్ టౌన్ అద్భుతంగా ఉండాలా, అందంగా ఉండాలా, వచ్చే యాత్రికులు అబ్బా ఏంది ఇంత గలీజ్గా ఉందో శ్రీకాళహస్తి అనేటువంటి ఫీలింగ్ యాత్రికులకు రాకూడదు, భక్తులకు రాకూడదు అన్న ఉద్దేశంతో నేను 50 లక్షల రూపాయలు గోపాలకృష్ణారెడ్డి అనుకున్నా కూడా జరగాలి. ఆ రోజుల్లో నేను చైర్మన్ జరిగింది, అది ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతుంది. ఇంకా కూడా రానున్న రోజులు ఇంకా కూడా ఇటు ఊరు అభివృద్ధి చెందాలి, టౌను అటు టెంపుల్ అభివృద్ధి చెందాలి. ఊరు చూసేదానికి ఇప్పుడు తిరుపతి వస్తారు భక్తులు, తిరుపతి బ్యూటిఫుల్గా అందంగా తయారవుతుంది, తయారు చేశారు కూడా, మరి అది చూసే కదా కొండపై కూడా భక్తులు పోతున్నారు. అదే రకంగా శ్రీకాళహస్తి టౌన్ కూడా అందంగా సుందరంగా అద్భుతంగా తయారవ్వాలా అన్నట్టు ఆలోచన. ఇంకా కూడా టౌన్ లిమిట్స్కి వచ్చేటప్పటికి 4 లైన్లు రావాలా, బ్యూటిఫికేషన్ అవ్వాలా టౌను, టౌన్ ఎంటర్ అవుతాను ఇటు నెల్లూరు నుంచి వచ్చే భక్తులు కావచ్చు, చెన్నై నుంచి వచ్చేటువంటి, పిచ్చాటూరు నుంచి వచ్చేవి కావచ్చు, ఇట తిరుపతి నుంచి వచ్చి కావచ్చు, ఇటు ఎంగడిగిరి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా కూడా టౌన్లో దూరాలంటే టౌన్లో ఎంటర్ 4-5 కిలోమీటర్లు ఎంటర్ అయ్యే ముందుగానే ఒక అద్భుతమైనటువంటి ఆ స్మెల్ రావాలా, ఆధ్యాత్మికం కనిపించాలి వాడికి. టౌన్లో ఎంటర్ అవుతాను భక్తుడికి అబ్బా బ్యూటిఫుల్ రా నాయన కాళహస్తి టౌన్ ఎంటర్ అవుతాను అద్భుతంగా ఉందని అంటే ఫీలింగ్ కలగాల, బైపాస్ వెళ్ళిపోయే భక్తుడు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలా అంటే ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. నేను నిజం చెప్తున్నా, ఎవరినైనా ఈ ప్రతిపక్షం ఉన్న పార్టీ ఏ నాయకుడు రమ్మని చెప్పు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కాళహస్తి కూడా అంతకుముందు కూడా దేవుడు ఉన్నాడు, కాళహస్తి విశ్వడు ఎక్కడికి పోలేదు, అంతకుముందు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతకుముందు చాలామంది చైర్మన్లు పనిచేశారు. కాళహస్తి టెంపుల్ అభివృద్ధిలో కోలానంద కీలక పాత్ర, ఒక ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, నేను కట్టినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగే కావచ్చు, ఏ రకంగా తీసుకున్న రూములు కావచ్చు, ఇంకా పోతే ఆ యొక్క రోడ్డు డెవలప్మెంట్ కావచ్చు, సన్నిధి వీధి కావచ్చు, ఇంకా అన్ని రహదారులు 4 రహదారులకు సంబంధించి ఆర్చీలు కావచ్చు, అంటే ఇవన్నీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేశాను. భక్తులు ఉనింది టెంపుల్ ఏడబుల్, నేను వచ్చినాక అంతకుముందు ఆదాయం ఏంటి, నేను దిగేటప్పుడు ఎంత ఆదాయం తోనింది, ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎవరైనా కానీ. నా యొక్క నేను అధ్యక్షుడిగా పాలక మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు అరే ఆ రోజు 2005 ముందు ఎంత వరకు ఉనింది, 2008లో కోలానం దిగేటప్పుడు ఎంత ఉనింది, ఇవన్నీ కూడా మా బ్యారేజ్ చేసుకోవాలి. ఎవరికైనా కూడా నేను చెప్పేది ఇవన్నీ అభివృద్ధి అంటే అదంటాను. నేను ఒక ఎమ్మెల్యే అయినా, ఒక వార్డు కౌన్సిలర్ అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఒక మున్సిపల్ చైర్మన్ అయినా, ఎవరికైనా కానీ ఆ బాధ్యత రావాలి. ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఆ కమిట్మెంట్ ఉండాలంటాను నేను.
ఆ కమిట్మెంట్ నాలో ఉంచి చేర్చి చూపిస్తాను అంటున్నాను నేను. శ్రీకాళహస్తి నియోజక ప్రజలకి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఈ దోపిడీను, ఈ రౌడీయిజము, ఈ గుండాయిజాలు, ఈ ఆస్తులు మధ్యస్థాలు, ఈ డీకేటల్ దోకుటేయడము, ఇవన్నీ కోలాన చరిత్రలో ఉండవు. నా గేటుకి అడిగడుగా రానిను నేను ఇవన్నీ కూడా. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు పొత్తులు కన్ఫామ్ అయిపోయి మీరే అభ్యర్థిగా ఫైనల్ అయిపోయి ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైపోయినటువంటి పరిస్థితులు, ఇప్పటికే మీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ, జనసేన ఎవరికి వాళ్ళు మేమే అభ్యర్థులు అని ఆశ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, సో వాళ్ళని కలుపుకొని వెళ్ళడం కత్తిమైన సామ్యలాగా ఉంటే విషయం, సో ఏ విధంగా వాళ్ళని కలుపు కత్తి మీద సామ్యం కాదు బ్రదర్, మీరు కూడా ఆలోచించాలా, ఇది కామన్ శత్రువు మాకు వైసీపీ పార్టీ. అందరి ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలా, శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి అవినీతి అయిపోయింది, కాళహస్తి కొన్ని వేల కోట్ల కాళహస్తిలో దోపిడీ జరిగిందని చెప్పి మాకు రేపు రాబోయే మిత్రపక్షం అనుకుందాం. మాకున్నటువంటి మిత్రపక్షం జనసేన కావచ్చు, రేపు రాబోయేటువంటి మిత్రపక్షం తెలుగుదేశం కావచ్చు, అందరి జెండా అజెండా ఒకటే, ఆ అవినీతిని, ఆ అవినీతి ప్రభుత్వాన్ని, ఆ అవినీతి ఎమ్మెల్యేని తరిమేయాలా, ఇదే కదా మా కామన్ అజెండా. దీంట్లో అందరూ అంటే మీరు రాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు మనకి, అది ఆనంద్ అయినా ఇంకో జనసేన అయినా, ఆనంద్ బీజేపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా కూడా అరే వీళ్ళేదో లాలూచి పడుతున్నారు అన్నటువంటిది ప్రజలు ఖచ్చితంగా గ్రహిస్తారు. ఈరోజు ఏమి అంత అమాయకంగా ఎవరు లేదు ప్రజలు, సోషల్ మీడియా వచ్చేసింది అవేర్నెస్, విపరీతంగా ఉంది ప్రజల్లో రాజకీయ అవేర్నెస్. మనకి చెప్తున్నారు వాళ్ళు పోతే గ్రామాలు మేము తిరుగుతూ ఉంటే మేము ప్రచారం చేస్తుంటే ప్రజలు చెప్తున్నారు అయ్యో ఇంత ఇంత దోపిడీ, దాంట్లో ఇంత తినేసినారు, దీంట్లో ఇంత తినేసినారు అని మాకు ప్రజలు వచ్చి పాపం. ఒక పెద్ద ముసలాం నేను ముచ్చివాళ్ళ రోజులు పోతుంటే అయ్యా ఈ దేవుడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతావు స్వామే, నీ లాంటి వాడు రావాల్సి అంటే మా కోసం చెప్పారా, ఆనంద్ మంచితనం చెప్పారా, మా అనుకున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని చూసి చెప్పారా, నరేంద్ర మోడీ గారిని చూసి చెప్పారా, ఏదైనా కానీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దుర్మార్గమైన పాలన, ఎన్ని కేసులండి, ఎంతమంది మీద కేసులు, ఎన్ని కేసులు పెడతారు చెప్పండి, నోరు తెరిస్తే పోలీసు వ్యవస్థ ఈ యొక్క ప్రభుత్వంలో ఇంత దారుణమైన పరిస్థితి నాకు తెలిసిన రాజకీయ అనుభవంలో, ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల మేము చూసినటువంటి అనుభవంలో ఇంత వరస్ట్ పోలీసు డిపార్ట్మెంట్ ఎప్పుడు పనిచేయలేదు. అంటే వైసీపీ కార్యకర్తల్లాగా వైసీపీ కండువా వేసుకొని, వైసీపీ చొక్కా వేసుకొని బరి తెగించి అక్రమంగా అన్యాయంగా కొన్ని వేల మంది మీద, వందలాది కూడా కాదు, కొన్ని వేల మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నమోదు చేశారు. ఏం సాధిస్తాం దానివల్ల? భయభ్రాంతులు చేసేది, ఎవడన్నా స్టేట్మెంట్ ఇచ్చాడంటే మనసు వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడులు చేసేది, దౌర్జన్యం చేసేది, వాళ్ళని కొట్టేది, వీలే పోయి కొట్టి వీలే కేసు పెట్టి డబ్బులు తినడానికి పాపం కేసులు కోర్టులో ఉంటాడు, తలకాబాలు కొట్టించుకుంటాడు, ఇంకా కూడా పొడిపించుకొని ఉంటాడు, ఇంకా కూడా దెబ్బలు తిని ఉంటాడు, వాడి మీద కొట్టుడి మీద కేసు ఉండదు. కనీసం వాడిని అరెస్టు చేసిన పరిస్థితి ఎక్కడ కూడా ఒకటి 5 సంవత్సరాల్లో వైసీపీ కార్యకర్త అన్నటువంటి వాడిని అరెస్ట్ చేసిన చూడలేదు, వాడిని జైలుకి పంపించిన పరిస్థితి అయితే కనిపించలేదు. అది సో ఫైనల్గా రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకి దన్నం పెట్టి నేను వేడుకునేది ఒకటే ఒకటి, అందరము మంచి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, ఈ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలదాం, ఏదైతే మేము కోరుకునేది ఒకటే ఒకటి, ఒక్క అవకాశం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి మరొక ఛాన్స్, మరొక అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని, భారతీయ జనతా పార్టీ లాంటి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలతో, నరేంద్ర మోడీ గారి యొక్క నీతి నిజాతి పాలనతో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ కాళహస్తి నియోజక ప్రజలు అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి, ఎవరు చేయనటువంటి సాహసాలు ఈరోజు ఈ స్వతంత్రం వచ్చి భారతదేశంలో నరేంద్ర మోడీకి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన సాహసాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. అదే రకంగా రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో అటు పార్లమెంటుకి కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని బలపరిచి మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఏదైతే ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ అతి తొందరలోనే ఇప్పటికే చర్చలు ముగింపుకు వచ్చాయి, పార్టీ అధినేతలు పెద్దలు నిర్ణయం మేరకు టీడీపీతో పొత్తు కూడా అతి తొందరలోనే ప్రకటన ఉండబోతుంది. అలా ఉన్నటువంటి పక్షంలో 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీకాళహస్తిలో ఏదైతే ఈ రోజులు సేవ చేశానో పార్టీకి, సో అదే ఆశతో డిమాండ్ అని కాదు అభ్యర్థన అనుకోవచ్చు కోరడం, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కూడా తనపైన ఉండేటువంటి గౌరవంతో ఆ అవకాశాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా పదవిలో ఉంటే ఆ పదవికి వన్యత ఇచ్చేటువంటి విధంగా సేవ చేయాలి తప్ప
ఆ పదవిని అలంకారప్రాయంగానో లేదో అవినీతికి పాల్పడే విధంగానో చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. తాను అనుభవించినటువంటి ఇన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా తాను ఏమాత్రం సేవ చేశానని శ్రీకాళహస్తి నియోజకవర్గ యావత్తూ తెలుసు. అలాంటి తనకు ఇక్కడ కనుక అవకాశం కల్పిస్తే ఇటు కాళహస్తి ప్రజలు అటు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఇటు ఏపీ మొత్తం మీద డబ్ల్యూ ఇంజన్ సర్కార్తో పాటు శ్రీకాళహస్తిలో తనకి ఒక అవకాశం కల్పించమని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి కొల ఆనంద్ కోరుతున్నటువంటి పరిస్థితి. విడజనేష్ మణికండత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.